హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్ ఎలా ఉన్నారండి నాకు అవండి చెప్పండి నేను చాలా 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 బాగున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈ వీడియో ఫ్రైడే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ ఫ్రైడే లెవెన్కే సో ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి శేఖర్ లాగిన్ చేస్తాడు తేజ్ని ఈరోజు స్కూల్ పంపించలేదు ఎందుకంటే చాలా చల్లగా ఉండింది సో రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయింది లవ్ ప్పటినుంచో పిలుస్తూ ఉన్నారు అలాగే పనిలో పని కొత్త వెంచర్ ఏదో అయిందంట ల్యాండ్ చూడడానికి వెళ్తున్నాం ఎస్ కొందామన్న ఉద్దేశంతో వెళ్ళాం కానీ ఏం జరిగిందో చెప్తాను సో ఇది మా ఉండే ఏరియా నేను పటేల్గూడలో ఉంటాను అన్నమాట సో ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాము నాకు ఎప్పుడు ఏమవుతుంది తెలుసా ఊబర్ దాదాపుగా మా ఏరియాలో ఊబర్ తొందర దొరకవు ఆటోలో అయితే అసలే దొరకవు చాలా వన్ అవర్ నుంచి వెయిట్ చేసి దొరుకుతాయి సో ఈరోజు మళ్ళీ వచ్చినప్పటికీ సండే వస్తాను సండే మధ్య సాయంత్రమే మధ్యాహ్నమే కార్తీక పౌర్ణమి స్టార్ట్ అవుతున్నారు కదా సో ఇల్లు అంతా ఊడ్చి తూడ్చి పోయి అంతగా గడిగేసి బయట అంతగా అన్ని రెడీ చేసుకొని వెళ్తా ఉన్నాను వచ్చిన వెంటనే ఇల్లు ఊడ్చేసి పూజ చేసుకోవచ్చు అన్నట్టుగా సో సండే మధ్యాహ్నం కల్లా వచ్చి అనమాట సో తేజ్వాడి కింద స్పీడ్ బ్రేకర్ బ్రేక్ అయ్యా కానీ మూతికి తగిలింది బ్లడ్ వస్తూ ఉంది తేజుని చాలా స్ట్రాంగ్ చేయాలండి ఇంకా వాడు చిన్నోడు కదా బ్లడ్ చూస్తే భయపడతారు సో ఇది నెల పూశలు ఈ పెండెంట్ నేను మనం తెప్పించుకున్నాను అనమాట గోల్డ్దే వన్ పాయింట్ సిక్స్ అంటే వన్ తోలా కాదు ఒక గ్రామ్ మీద ఎంతో చేంజ్ ఉండింది అనమాట నైన్ థౌజండ్ పడింది బాగా అనిపించి సో అట్లా తీసుకున్నాను సో చలో వెళ్తా ఉన్నాము త్రూ అవుటర్ అసలు సిటీ అంతా పక్కన పెడితే అవుటర్ నుంచి రోడ్ చూస్తే ఎంత బాగుంటుందో ఆ చుట్టుపక్కల ఫ్లవర్స్ కలర్ఫుల్ కలర్ఫుల్గా బాగా అనిపిస్తుంది వేరే కంట్రీలో ఉన్న ఫీలు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు సో ఫస్ట్ అంతా బాగానే ఉంది కానీ అప్పుడే చలిబెట్టుడు అప్పుడే ఉడకపోసాడు సో నేనైతే స్వెటర్ వేసుకున్నాను నా పిల్లల కోసం రమ్యోల్ ఇంటి దగ్గర ఇంకా రెండు ఫ్లోర్లు స్లాబ్ వేస్తుంది కదా ఇంకా చలి ఎక్కువ ఉంటుంది సో పిల్లలకు కూడా స్వెటర్లు తీసుకెళ్తా ఉన్నాను నా పిల్లలకి మూడు మూడు నల జతలు స్వెటర్స్ ఉన్నాయిలేండి సో వాళ్ళ స్వెటర్ తీసుకెళ్తా ఉన్నాను తేజను వేసుకోమంటే వాడు వేసుకుంటా ఉన్న రిత్తు వేసుకోడంట వాడికి వద్దంట తేజ్ చిన్నప్పుడు రెండు స్వెటర్లు ఉన్నాయి రిత్తు కాకుండా తేజీ కూడా వాడికి వస్తుంది అనమాట తేజీ ఇంకా మేము పూణెలో ఉండేవాళ్ళం కదా ఎక్కువ స్వెటర్స్ వేసేదాన్ని ఎక్కువ తోపులు పెట్టేదాన్ని చల్లగా ఉండేది వాడికి చల్లటి వెదర్ అనమాట సో రితు కంటే ఇంకా తేజు పైన నిజంగానే ఈ చలి వల్ల కేర్ ఎక్కువ ఉండేది ఎందుకంటే తేజుకి ఊరికైనా అయ్యేది సో రిత్తుకి తేజుకి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది రిత్తుకు ఊరికే ఒట్టిగా జలుబు అవ్వదు సో నెక్స్ట్ రమ్యవాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం రమ్యవాళ్ళు ఉండేది ఇక్కడ గట్కేసరేమంటారు సత్యనారాయణ కాలనీ అండి రమ్య ఉండేది యాక్చువల్ మేము కూడా ముందు ఇల్లు అక్కడే కొందాం అనుకున్నాము చాలనే చూసాము ఆ ప్రైజ్ కూడా అప్పుడు తక్కువనే ఉండే బట్ ఇంకా ఐటీ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఎప్పటికైనా ఇంకా శేఖర్ సాఫ్ట్వేర్ జాబే కదా సో ఇక్కడే ఉండాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ తీసుకోవడం జరిగింది మా అత్త వాళ్ళు మేము దగ్గర దగ్గర ఉంటే బాగుండే ఫీలింగ్ ఉండే బట్ నేను అక్కడ ఇల్లు కొంటే శేఖర్ అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చి ఇంత లాంగ్ చేయాల్సి వచ్చు సో ఎస్ రీచ్ అయిపోయాం మనం ఆడపడుచు వాళ్ళకి సో రీతూ బర్త్డే గిఫ్ట్స్ వీడియోలో ఎవరు అడిగారు ఏమనంటే రమ్య రమ్య అంటున్నారు సంధ్య గుడి చెప్పట్లేదు ఏంటని సంధ్య గురించి చెప్తే నీకు ఆడపిల్ల ఆడపడుచు అవసరం లేదు ఆడపడుచుని పట్టించుకో సందే గురించి చెప్తా అంటారు సంధ్య గుడి చెప్పకుండా నేను ఏం లేను బట్ అక్కడ ఏమోనండి సంధ్య కూడా టైంకి వచ్చింది ఆ రోజు ముందేం రాలేదు సో ఏమో ఏదో సందర్భంలో నేను చెప్పలేదు బట్ సంధ్య ఏం తెచ్చింది గిఫ్ట్ అడిగారు సంధ్య వెండి బ్రాస్లెట్ తెచ్చింది యాక్చువల్గా వీడియో ఇస్తా అంటే ఆల్రెడీ అత్యాయశేఖరు అది ఎన్నో పెట్టి నాకు దొరకలేదు సో రిత్తుగాడు వాళ్ళ అత్తని చూసి ఫుల్ ఖుషి రమ్య కూడా నాకు తేజ్లో మా నాన్న కనిపించినట్టు రమ్యకి రిత్తులు అత్తయ్యకి కూడా రిత్తులు చీకటి గో రుత్తులో వాళ్ళ నాన్న కనిపిస్తాడండి అండి వాళ్ళ హస్బెండ్ కనిపిస్తారు ఎందుకంటే మామయ్య జరిగిపోయాక వాడు పుట్టాడు కదండి సో వాడు పుట్టడం మా మామయ్య పోలికాలతో పుట్టాడు సో అట్లా మా మామయ్య కనిపిస్తాడు అనమాట సో ఇక్కడ రమ్య ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తా ఉండింది అందుకే బండి తీస్తా ఉన్నారు వచ్చాము ఫ్రెష్ అప్ అయిపోయాము మంచి తిన్నాము తిన్నాక రమ్మే స్కూల్కి వెళ్తా ఉంది సో రమ్మే వాళ్ళు కొత్త టీవీ ఉన్నారు సరే వన్ ప్లస్ ఏ అని ఫిఫ్టీ ఇంచెస్ సో ఇక్కడ టీవీని చేయించుకుంటాను ముందన్నాడు తిరుపతి అన్న బట్ ఇప్పుడు రెడీమేడ్ తెచ్చుకుంటున్నాడు ఎందుకంటే ఇంకా వీళ్ళు ఇంకో టూ ఇయర్స్లో అయినా పైన కట్టుకుంటారు సో ఒట్టిగా నలభై యాభై వేలు పెట్టి టీవీ నుంచి కట్టుకోవడం ఎందుకు వేస్టే కదండి సో అట్లా అని చెప్పేసి రెడీమేడ్ తెచ్చుకుంటున్నాడు అన్నయ్య కానీ ఏంటంటే నడుస్తున్నప్పుడు అక్కడ టీవీకి ఎక్కడ పిల్లలు తగులుతారని భయం ఎక్కువైంది కానీ బాగా అనిపిస్తుంది నాకు నా పెళ్ళైన కొత్తలో నాకు ఒక డ్రీమ్ ఉండేది మరి అమ్మోలు ఇల్లు దిగా వచ్చిన ప్రతిసారి కొంటే ఈ మాత్రం ఇల్లు కొనాలనిపించింది నాకు అమ్మోళ్ళు అంటే బా ఇల్లు అంటే బాగా ఇష్టం అప్పుడు ఇప్పుడు కూడా కొంటే ఈ మాత్రం కొనాలన్న ఫీలింగ్ ఉండేది ఎలా చికెళ్ళాక ఇంకా పెద్ద ఇల్లు సో ఈ మాత్రమైనా ఉండాలి చిన్న ఇల్లు అంటే కష్టం అనిపించేది సో ఫైనలీ ఈక్వల్గానే కొనుక్కున్నాము ఫుల్లీ హ్యాపీ ఈ ఏరియాలో ఇప్పుడైతే మేము ఇల్లు కొనుక్కోకపోయేదండి ఇప్పుడున్న రేట్లకి సో తీ ఒక ట్రిప్ కొట్టిస్తే ఇంకా తేజు వచ్చి రమ్య స్కూల్కి వెళ్ళి పిల్లలు తీసుకొస్తుందంట ఈ ఆరు వందలు గజాలు ఇది ఎవరిదో అని అంటే రమ్య అంటుంది అప్పుడు ఎప్పుడో కొనరు వదినా ఎవరిదో అసలు వాళ్ళకి ఇంత రేట్లు పెరిగినాయో తెలిసినో తెలీదు చాలా ఏళ్ళ కింద వీరి కొనక కొనకముందే వాళ్ళు ఎవరు కొనిపెట్టుకున్నారంట సో ఈ బొప్పాయి చెట్టు నేను షాక్ అయ్యాను ఇంత పెద్ద చెట్టు ఇంత తక్కువ స్పాట్లో ఎట్లా వచ్చిందని ఆబ్వియస్లీ మేము రమ్యోలు ఇంటికి వచ్చి చాలా రోజులు అయిందండి ఈ రెండు మూడు రోజులు ఈ రెండు మూడు నెలలు కాదు ఎప్పుడో వచ్చాము సో ఆ బొప్పాయి చెట్టు అంటే తొందరగా పెరుగుతుందంట రమ్మి అదే చెప్తా ఉంది రమ్మి ఇంకా స్కూల్కి వెళ్తే కూడా ఎంబడి పడుతున్నారు భయమైంది కానీ రుత్తి ఏమి ఇడవలేదు నాగో స్కూటీ నడుపొచ్చండి కానీ శేఖర్ నమ్మి నాకు ఇవ్వడు నేను నైన్త్లో ఉన్నప్పుడు మా డాడీ నాకు కొనిచ్చారు ఇచ్చారు అప్పుడు బాగా నడిపా ఇప్పుడు మా ఆయనకి నమ్మే నమ్మకం లేక నాకు ఇవ్వట్లేదు అనమాట సో ఫైనలీ వాళ్ళ బా వాళ్ళు వచ్చారు రీతుకి ఫేవరెట్ బావ వాళ్ళ పెద్ద బావ ఎందుకంటే ఆడిపిస్తాడు కొంచెం మెచ్యూర్ కదండి పెద్దోడు కదా అక్షయ్ మన లాగా ఆడిపిస్తాడు ఎత్తుకుంటాడు తిప్పుతాడు కేర్ఫుల్గా చూసుకుంటాడు అలా లవ్ ఇ తేజు సేమ్ అంటే జరా చైల్డ్హుడే కదండి బొమ్మలు ఏమైనా ఉంటే గుంజుకుంటూ సో రితుకి అట్లా కోపం వస్తుంది వాడికి అలా వాళ్ళ పెద్ద బావ ఫేవరెట్ అనమాట రాగానే మన లవ్ ఇతు అల్ తేజు అల్ముకున్నాడు లవ్ ఇస్తారా ఉన్నదే ఇంత ఇంతగాని రితుని ఎత్తుకుంటాడు మళ్ళీ అవి చాలా అంటే చాలా కేర్ఫుల్ అండి చాలా సేఫ్గా చూసుకుంటాడు తేజుని కూడా అంతే రీతున్ కూడా అంతే సో ఇప్పుడు అంటే లవి తేజు అండి లవి తేజు కంటే మూడు మూడున్నర ఏళ్ళు పెద్దోడు అండి గ్యాప్ ఎక్కువ ఉంటుంది వీళ్ళిద్దరికీ సో అప్పుడు లవి తేజు ఇంత ఉన్నప్పుడు లవి ఎత్తుకున్నాడు సో అప్పుడు ఏమంటారు తేజు అప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకునేది ఇప్పుడు సేమ్ ఏజ్ అనిపించి కొట్టుకుంటారు అండి సో వచ్చేసరి పిల్లలు మళ్ళీ హ్యాపీగా అనిపించింది నా అవతరం ఏందనుకునేరు ఈ చలికి ఎంచక్క బొరుకుంటా పడు కూడా లేసుకుంటా ఉన్నాను ఏం పని ఉంటుందండి రమ్మకి మేడ్ ఉండింది వంట చేయడం మేము వచ్చే లోపే వంట వేయించి పెట్టింది అనమాట సో ఎంచక్క రెస్ట్ తీసుకుంటా ఉన్నాము సో లవి ఏందో చెప్తా ఉన్నాడు శిఖర్కి ఇట్లా మా మాటల మా అమ్మని వీళ్ళ స్కూల్కి స్వెటర్స్ ఇచ్చారు అనిపించింది నాకు తేజ్వాళ్ళ కూడా ఇస్తే బాగుండు కానీ మళ్ళీ అవికి నిక్కర్ ఉంది సిక్స్త్ క్లాస్ వరకు ఈ స్కూల్ స్కూల్లో నిక్కరే ప్యాంట్ ఇస్తే బాగుండు అనిపించి చలికాలమైన పెడుతుంది కదా సో వీళ్ళు చూసారా రితు కానీ ఎట్లా ఆడిపిస్తున్నారో రితు ఓన్గా జారబడి జారుతున్నాడు పోయి ఎక్కి జారుతూ ఉండడం అనమాట చూడండి సో ఇక్కడ నేనైతే మంచిగా ఉయ్యాలి ఆడాను వీళ్ళ పార్కులో ఎక్కువ మంది ఏమి ఉండరు ఈవినింగ్ అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు మా ఏరియాలో అయితే ఇంకా ఆ ఉయ్యాలి ఎవరికి దొరకదు ఇక్కడేమో ఖాళీగా ఉంటుంది సో ఇంకా పెద్దవాళ్ళు ఎక్కితే దాన్ని బంద్ చేస్తే దాన్ని ఇట్లా లాక్ వేస్తారు ఇక్కడ అట్లా ఏం లేదు నేనైతే చాలాసేపు ఉయ్యాలు పోగాను ఎంత పెద్దవాళ్ళు అయినా ఆ ఉయ్యాల అనేది ఉయ్యాలలో స్వింగ్ అవడం అనేది ఒక కళ సో అందరికీ లోపలి నా ఫీల్ ఉంటుంది ఆడపిల్లలకైతే అయితే సో నెక్స్ట్ ఇక్కడ నేను జామకాయ ఉంటుంది అమ్మ కోసిస్తే తింటా ఉన్నాము ఈ వాష్ బేసిన్ చూసే శేఖర్ మా ఇంట్లో సేమ్ తీసుకున్నారు బట్ ఈ ఇల్లు నా పెళ్ళి అయినప్పటికీ వాళ్ళకి కొన్ని రెండేళ్ళు అయింది సో టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకున్నారు ఫిఫ్టీన్లో తీసుకున్నారు సో ఇక్కడ ఎంచ వీళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు టీవీలో ఏదో సినిమా ఇది చూడండి రితుగాడికి కూడా చామకా ఇష్టం మీరు మీ కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్న కమెంట్లు ఇప్పటి సో ఫ్రైడే రోజు ఇది చేస్తుంది ఏంటిది ఏం చేయాలి ఏం చేయాలంటే శేఖరు పచ్చిమిర్చితోటి పచ్చి కారం తోటి ఆమ్లెట్ చేయమనడు నాకేంటో ఆమ్లెటే తక్కువ నచ్చడం అది పచ్చికారంతో అసలే నచ్చదు ఊరికి పచ్చికారం నేను నూనె వేసుకొని అన్నంలో తింటాను బాగుంటుంది సో పచ్చిక వేసి ఆమ్లెట్ వేస్తూ ఉంది అన్నయ్యకి అలాగే చార్జ్ చేస్తా దానికి కాంబినేషన్లో రిత్తుగాడు ఏంటంటే ఊరికే ఫ్రిడ్జ్ తీసుకుని పెట్టాడు ఇదే పని సో ఇది నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు మార్నింగ్ అనమాట ఆటలు చూడండి చెప్పాను కానీ నేను పిల్లలకి రెండు రెండు మూడు మూడు స్వెటర్లు తెచ్చాను రిత్ ఊరికే బట్టలు తడుపుకుంటాడండి సో వాడికి నేను రెండు రోజుల కోసం పోయినా ఒక ఐదు ఆరు జతలు పట్టుకుపోతా పిల్లలు ఉన్నప్పుడు అలాగే చేయాలి లేకపోతే కష్టమైద్ది తేజు కంటే లవ్ అని అడ్జస్ట్ చేయొచ్చు బట్ రిత్తు అట్లా చేయలేము సో ఇది బయట మంచిగా ఆడుకున్నాడు మా లవి తీసుకునే కేరింగ్ ఎంత తింటున్నాడు ప్రాపర్గా ఎత్తుకుంటాడండి తేజ్ లవి కంటే వెయిట్ ఎక్కువనే ఉంటాడు బట్ వాడికి ఎత్తుకోరాదు మెచ్యూరిటీ ఉండాలంటే చూడండి ఆ మెచ్యూరిటీ లవ్ ఉంది ఎట్లా ఎత్తుకోలుగో తెలుసు సో ఇప్పుడు ఏంటంటే కీసర్ దగ్గర అమ్మే ల్యాండ్ ఉంది కదా సో అక్కడ కొత్త వెంచర్ అయింది సో అక్కడ చూద్దామని వెళ్ళాము యాక్చువల్ కొందామని ఆలోచనతో వెళ్ళాము బట్ ఓవరాల్గా ట్వంటీ ఫోర్కి గజం అంటున్నారు అని నూట యాభై గజాలు ఇల్లు ఉన్నాయి సో ట్వంటీ ఫోర్కి గజం అంటే ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ సో అట్లా ముప్పై ఆరు లక్షలు అవుతుంది ఇదే కొత్త వెంచర్ అంత బాగా అనిపించింది బట్ మేము నా గోల్డ్ బ్యాంక్లో పెట్టి మా చిట్టీలు ఎత్తి శేఖర్ పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు బట్ థర్టీ సిక్స్ అనేసరికి మాకు ఇంటిలోనే ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉండింది అదే బల్క్లో కట్ అవుతుంది ఇంకా లోన్ ఎక్కువ పెట్టుకోవాలంటే కష్టం అనిపించి మొత్తానికి అయితే ప్లాన్ డ్రాప్ చేసుకున్నామండి తీసుకుందాం ఉద్దేశంతో వెళ్ళాం గజము పదిహేడు పదహారు అట్లా ఇస్తే తీసుకుందాం ఉద్దేశం ఉండే బట్ వాళ్ళు లాస్ట్ ట్వంటీ టూ చేస్తా అన్నారు అట్లయినా మా బడ్జెట్ కాదు సో ఆల్రెడీ ఇంటిలోను ఈలోను బర్డేన్ ఎక్కువ అంటే ఒకప్పుడు యూట్యూబ్ నుంచి బాగానే వచ్చాయి ఇప్పుడు అలా రావట్లేదు సో నా నుంచి సైడ్ నుంచే ఎక్కువ ఉండదు నా శాలరీ మీ రఫ్గా ఒక పది పదిహేను వేలు ఉంటుంది అంతే నెలకి సో అందుకని చెప్పేసి డ్రాప్ అయిపోయాము ఎక్కడో బాధ అనిపించింది బట్ హ్యాపీ ఎందుకంటే అంత బర్డైన్ పెట్టుకొని అన్ని రోజులు టెన్షన్తో ఉండడం కంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం బెటర్ నా ఉద్దేశం సో ఇది తర్వాత ఏంటంటే ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి ఎంటర్ అయింది మధ్యాహ్నం అన్నారు సో నేను మా మాకు వచ్చేసమింటికి సో మాకు దగ్గరలో పంచముఖ ఆంజ స్వామి గుడి ఉంది సో అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో దీపోత్సవం జరుగుతుంది ఈవినింగ్ సో అక్కడికి నాకు పిండి దీపాలు ముంపు పెట్టకపోయేదాన్ని రమ్మే అయిపోయింది శివుడికి మూడు వందల ఎనభై వెలిగిస్తే ఇది విష్ణువు కూడా ఇష్టమైన కాలం కాబట్టి విష్ణుమూర్తి కోసం పిండి దీపాలు చేయాలి బియ్య పిండిలో నెయ్యి వేసి కలిపాను కొన్ని పాలు పోసి వాటర్తో కలిపి దీపాలు చేస్తూ ఉన్నాను సో ఇంకా సమ్మ్యకు చెప్పాము సాటర్డే రోజు నాన్ వెజ్ తినేసాము అంటే మేము సాటర్డే తినమన్నట్టుగా ఏం లేదు సండే తినేసాం సండే ఇంకా నాన్ వెజ్ లేదు ఏం లేదు మార్నింగ్ ఎంచ వచ్చి తిని సో రాగానే ఇలా ఊడ్చి ఊడ్చి కడిగి అన్నీ చేసి దేవుడి దగ్గర ఫైనలీ దీపం పెట్టాను దేవుడి దగ్గర ఉన్న పూలు అవన్నీ తీయలేదండి పాత పూలు వెళ్ళినప్పుడు పూజ చేసినా అలాగే ఉన్నాయి జస్ట్ దీపం పెట్టాను బయట దీపాలు పెట్టాను ఎందుకంటే కార్తీక పవన్ రోజు దీపాలు పెట్టాలి సో ఫైనలీ మా ఊర్లో గుడి దగ్గర దీపోత్సవం పంతులు గారు పద్య మంత్రాలు చదువుతూ ఉంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం పూజ చేయడం అనమాట సో ఇక్కడ మేము రా మేము వచ్చేటప్పటికి ఎవరు లేరు చాలామంది ఇవాళ కాదు రేపు మండే అన్నారు బట్ దీపాలు గుడి దగ్గర వెలిగించుకోవాల్సినవి ఆ ఆదివారం నైట్ అని నేను అనుకున్నాను అలాగే ఇక్కడ అలాగే జరిగింది సో పంతులు గారు ఎట్లా చెప్తే అట్లా చేసేసుకు చేసామన్నమాట లైక్ ముగ్గు వేసి ముగ్గు మీద తమలపాకులు వేసి దీపపు కుందులు పెట్టి దానిలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలి సో నేను ఇక్కడ శేఖర్ పిల్లలు వెలిగించుకుంటారు నేను ఉసిరి దీపాలు పిండి దీపాలు వెలిగిస్తాను అండ్ రేపు పొద్దున అంటే అనగా మండే ఈ రోజు మార్నింగ్ నేను ఇంట్లో వెలికించుకుంటాను అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే మాకు నేను ఒత్తులు నాలుగు ప్యాకెట్స్ రసరి ఋత్తుడు ఒక ప్యాకెట్ వచ్చేయని కింద పడేశాడు సో మొత్తం అది చూసారా పదకొండు ఉసిరి దీపాలు ఐదు పిండి దీపాలు అలాగే మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముగ్గురికి ఒక దాంట్లో ఏమో తేజు తేజు ఋత్తు ఒక దాంట్లో ఏమో శేఖరి అనమాట ఎంత బాగా అనిపించిందో ఎంత ప్రశాంతంగా అనిపించిందో ఓం నమ శివ ఇంకా శివ నారాయణ సో అయితే చాలా బాగా జరిగిందండి ఎంత బాగా అనిపించింది అంటే సో ఆఫ్టర్ పూజ ఇక్కడే మాకు అందరికీ అన్నదానం చేశారు దేవుడి ప్రసాదాన్ని పెట్టారనమాట వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పేసి సో దద్దోజనం శనగలు అలాగే మనకి అన్నము చక్కెర పొంగలి చాలా పెట్టారండి ఒక ఏడు రకాల ప్రసాదాలు అయితే పెట్టడం జరిగింది రండి అన్న సో ఇది సోమవారం పొద్దున నేను శివయ్యకి నారికేళ దీపం వెలిగించాను అలాగే తులసమ్మ దగ్గర వెలిగిద్దామంటే గాలికి ఒత్తులు అంటుకోవట్లేదు అనమాట సో ఇంట్లోనే ఒత్తులు వెలిగించి తర్వాత తులసీమ దగ్గర పెట్టాను యాక్చువల్లీ ఈ ఈ ఈ ముహూర్తంలో కార్తీక పౌర్ణమి ఎ ఎప్పుడో కానీ రాలేదన్నమాట చాలా స్పెషల్ అన్నమాట సో పొద్దున్నే శారీ కట్టుకొని ఇవన్నీ చేస్తాను చాలా బాగా అనిపించింది సో ఎస్ హాయ్ చెప్తా ఉన్నాను మీకు మీరు బాగా చేసుకున్నారా సో ఇది నా పూజ చాలా మంచిదంట మనం శివుడికి కార్తీక మాసంలో నారికలు దివ్యం పెడితే ఇలాంటి ప్రత్యేకత ఉన్న రోజైతే ఇంకా మంచిది అందుకని నారికేర దీపం పెట్టాను నా మూడు వందల అరవై ఐదు సో ఇది నా పూజ అయిపోయింది తర్వాత వత్తులు వెలిగించాక ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అనమాట సో బాగా అనిపించిందా ఎలా అనిపించింది వీడియో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్లో చెప్పండి నేను కలుస్తాను మరొక వీడియోలో సో ఈరోజు లంచ్ స్పెషల్ కదా సో కొబ్బరి పాలతో చేసిన వెజ్ పులావ్ చేశాను చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేశాను రెసిపీ ఏం షూట్ చేయలేదులేండి ఏంటో మనసు బాగాలేదు నాకు ఇవ్వ పొద్దు పొద్దుంది మా డాడీ కళ్ళుకి వచ్చారు